కార్తీక మాసం శనివారం సందర్భంగా నగరంలోని హనుమానాలయాలకు భక్తులు పోటెత్తారు. సారంగపూర్ హనుమానాలయం నగరంలోని గోలన్మన్ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణ ప్రక్రియపై కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సెక్రటరీ ఉన్నతాధికారులకు పీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బోధన్ పట్టణానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఈ పర్యటన కోసం బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు అఖండ స్వాగతం పలికారు. శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని 6 నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్ యూనిట్లు తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో బిజీగా గడుపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నగరంలోని సవేరా హోటల్ వద్ద రాత్రి ఛాయ్ తాగేందుకు ఆగారు. అక్కడ టీ తాగుతూ స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్ 2023 రైతు బంధు నిధుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సిఈసి ఆమోదం తెలిపింది. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీకి చెందిన 400 మంది యువకులు బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానమంత్రి మోదీ శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. రైతు బంధును కొనసాగించేలా సీఎం కేసీఆర్ ఎన్నికల కమిషనర్కు లేఖ రాయడం ఈసీ సానుకూలంగా స్పందించడంపై మంత్రి బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయండి, నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి పాటుపడండి అని కోరారు. అర్బన్ పట్టణంలోని రాజారాం నగర్ 26, 27, 28 వార్డులో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.